தியாகம் ஏன் நடக்கிறார் தியாகம் தியாகம் அண்டே சந்நியாசம் ஏன்ட்டு தியாகி தியாகி அண்டே எவ்வளவு சந்நியாசம் தியாகம் குறிச்சே மனம் ஏதைத்தே காதோ మనం ఏదైతే కాదో దానికి దూరంగా ఉండి మనం ఏదైతే అవునో దానికి సమీపంలో ఉంటాం త్యాగం. రామకృష్ణ పరమహంస గారు త్యాగం గురించి ఒక మాట చెప్పారు, ఆశ్చర్యం. వాడి కోటి జన్మలు ఇచ్చినా వాడి త్యాగి కాలేదు, త్యాగి కానీ వాడి జ్ఞాని కాలేడు. ఏమని చెప్పాడండి? త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. అంటే నువ్వు దేహం కాకపోయినా దేహం అనుకుంటున్నావు, మనసు త్యాగం అంటే ఎవరికో 10 మామిడి పళ్ళు ఇవ్వటం కాదు, అది బాహ్య విషయం. అది నువ్వు దేహం కానిదాన్ని నువ్వు ఏదైతే అవునో, నువ్వు ఏదైతే కాదో అది అవును అనుకుంటున్నావు, అది దాన్ని విడిచిపెట్టడం కూడా త్యాగం. ఈ సబ్జెక్టు బాగా ఫాలో అవ్వండి. మీరు 10 మామిడి పళ్ళు అది ఎక్స్టర్నల్ విషయం, అది మంచిదే, అది మంచిదే, అది కాదంటలేదు. నువ్వు దేహం కాదు, అహంకారం కాదు, మనస్సు కాదు, ఈ చావులు పుట్టుకలు ఏం కాదు, నీకు సంబంధం లేదు. అంటే నువ్వు ఏదైతే కాదో, నువ్వు ఏదైతే కాదో కానిదాన్ని విడిచిపెట్టడం, అంటే కానిదానికి దూరంగా ఉండటం కూడా, కాని నువ్వు కానిదానితో తాదాత్వం పొందకుండా ఉండటమే త్యాగం. అది త్యాగం. ఆ త్యాగం చేసిన వాడికి జ్ఞానం కలుగుతుంది. ఇది రామకృష్ణ పరమహంస చెప్పింది. త్యాగి కానివాడు త్యాగి కాని వాడు జ్ఞాని కాలేడు. అక్కడ త్యాగం అంటే ఎవరికో 4 కొంచెం బియ్యం ఇవ్వటం కాదు ఇక్కడ, అది మంచిదే, అది బాహ్యంగా మంచిదే. కానీ నువ్వు దేహంతో తాదాత్యం పొందుతున్నావు, మనస్సుతోటి తాదాత్యం పొందుతున్నావు, నీ అహంభావనతోటి తాదాత్యం పొందుతున్నావు, శరీరంతో తాదాత్యం పొందుతున్నావు, నీ వ్యక్తి భావనతోటి పలానా శరీరం నాది, పలానా పేరు నాదని నువ్వు అనుకుంటున్నావు. ఈ అన్నిటిని విడిచిపెట్టడం ఈ త్యాగం. ఇవన్నిటిని వాడికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది. త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. మీరు గౌరవం కోసం ఏదైనా పని చేస్తారనుకోండి, గౌరవం రాకపోతే చేయరనుకోండి, అక్కడ మీకు వ్యక్తి భావన పెరుగుతుంది. ఇక్కడ త్యాగం అంటే ఏం చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ మీరు గౌరవం ఆశించకూడదు. ఆ పని మంచి పని, మీకు గౌరవం రాపోయినా గుర్తింపు రాపోయినా ఆ పని మంచిది అనుకుంటే చేసి వదిలేయటం, అది కూడా త్యాగం. మీకు గుర్తింపు రాకపోవచ్చు, మీకు గుర్తింపు రాకపోవచ్చు, ఆ పని చేయటం వల్ల మీ మిమ్మల్ని ఎవరో గౌరవించకపోవచ్చు, గౌరవం రాకపోవచ్చు, కానీ అది మంచిదని మీరు అనుకున్నప్పుడు చేసేసి వదిలేయటం, చేసి వదిలేయటం కాదు, చేసి మర్చిపోవాలి, అది కూడా త్యాగం. పరగట్టు కూడా అవసరం, మర్చిపోవడం కూడా అవసరం. అది మీ శిరస్సు మీద మొయ్యకూడదు, మీ శిరస్సు మీద మొయ్యకూడదు. రామకృష్ణుడు చెప్పింది మరొకసారి చెబుతున్నాను, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. నువ్వు ఏదైతే కాదో అది అవును అనుకుంటున్నావు, ఆ కానిది కానట్టుగా తెలిసే వరకు ఏదవునో అది నీకు వ్యక్తం కాదు. అంచేది నువ్వు కానిదాన్ని త్యాగం చేసే వరకు నువ్వు ఏదిగా ఉన్నో అది నీకు అనుభవంలోకి అనుభవిక వైద్యం కాదు. త్యాగం అంటే నిజమైన త్యాగం అది. అది ఇది ఇక్కడ బుద్ధుడు అన్నాడు, నా దేహమే నాది కానప్పుడు ఎవరు నా వాళ్ళు? నా దేహమే నాది కానప్పుడు, చనిపోయినప్పుడు విడిపోతాడు కదా దేహంతో, కానీ చనిపోయినప్పుడు విడిపోతాడు కదా దేహంతో. ఇది బుద్ధుడు అన్నాడు, నా దేహమే నాది కానప్పుడు ఏది నాది? నా దేహమే నాది కానప్పుడు ఈ లోకంలో ఏది నాది? ఎక్కడైనా ఎకరం పొలం ఉందనుకోండి, ఎవడు కొనుక్కుంటాడు నాది నాది అనుకుంటాడు, ఎప్పుడు చచ్చిపోతాడు. ఇప్పుడు ఎకరం పొలం ఉందనుకోండి మీకు, అది మీరు నాది నాది అనుకుంటారు, మళ్ళీ మీరు అమ్మేస్తారనుకోండి, అది ఆడేమనుకుంటాడు నాది, ఈ నాది నా ఎకరం పొలం అలాగ ఉంటుంది, ఈ నాది అనుకున్న వాళ్ళు వేరు అందరూ మారిపోతున్నారండి. మీరు మటుకు నాది నాది అనుకుని చచ్చిపోండి.
ఇప్పుడు మీకు ఎకరం పొలం అది నాది, అది నాది అని అనుకుంటా ఉంటారండి. మీరు చచ్చిపోతే గొడవ లేదండి, ఇంకా బతుకుండగా కూడా మీరు ఇంకోటికి అమ్మేసి ఆడు మళ్ళీ మొదలెడతాడని అది నాది నాదని. ఆడు చచ్చిపోతాడనుకోండి ఇంకోటి మొదలెడతాడు నాది నాదని. ఆ పొలం అక్కడే ఉంటుందండి. ఈ నాది అనుకున్నాడు ఓ మాడిపోతా అంటారు, వందలు వందలు మాడిపోతారు. ఇది ఇక్కడ భౌతిక నా శరీరమే నాది కానప్పుడు, నా శరీరమే నాది కానప్పుడు సృష్టిలో ఏది నాది? ఆ పొలాన్ని నాది అనుకున్న వాళ్ళు ఎంతమంది మారిపోతారో ఉండేది.